నగరంలోని శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో నిర్వహించిన వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే దన్పల్ సూర్యనారాయణ గుప్తా కుటుంబ సమేతంగా పాల్గొని పూజలు చేశారు. టెట్ అభ్యర్థులకు ఈసారి కష్టాలు తప్పడం లేదు. దరఖాస్తుల సమయం రుసుము 400 రూపాయల నుంచి 1000 రూపాయలు పెంచగా అనేక ఇబ్బందులు పడగా పరీక్ష కేంద్రాలు దూరపు ప్రాంతాల్లో పడడంతో మళ్లీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీఎస్ ఎప్సెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి కలిసి విడుదల చేశారు. రెంజల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్గా దాసరి శ్రావణ్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను గతంలో బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేయడం జరిగిందని, ఇప్పుడు రెంజల్ ఇన్ఛార్జ్ తహసీల్దార్గా నియమించడం జరిగిందని ఆయన అన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గౌరారం తాండాలో విషాదం చోటు చేసుకుంది. ఇనుప వైర్పై మంజుల అనే మహిళ బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందింది. కరెంట్ షాక్ తగిలిన తల్లిని కుమారుడు నవీన్ కాపాడబోయాడు. అతనికి గాయాలయ్యాయి. రుద్రుడు మండల కేంద్రంలో శనివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఉత్సవ వేడుకలు వేద పండితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని అలంకరించి ఉదయం నుండి అభిషేకం, నిత్యార్చన, సామూహిక కుంకుమార్చనతో ప్రత్యేక పూజలు కొనసాగాయి. రెంజల్ ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మే 23వ తేదీ వరకు కూడా తెలంగాణ, ఏపీలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.